సో ఫైనల్ వర్షన్ చూసారా, చూపించడం జరిగిందా రాజమౌళి గారు? అది ఆయన చూశారు. ఏంటి సార్ ఇది, హీరోలకి చూస్తుంటారు, మాకింకా చూపించలేదండి. నేను చూపిస్తాను, ఆడియన్స్ తో కలిసి చూస్తేనే మజా ఉంటుంది, అప్పుడే చూస్తా ఉన్నారు. సో ఇప్పుడు ఆయన ఏ థియేటర్ పెద్ద స్క్రీన్ మీద చూద్దాం అనుకున్నాం. రాత్రి మాత్రం 24 కార్ ఆపుకొని అందరినీ కూర్చుంటారు, ఈ కార్ ఎట్లా వెనక్కి వెళ్ళిపోతే చాలు, అక్కడ టికెట్ లేదు బయటకు వెళ్ళి అనలేరుగా. మమ్మల్ని కలిసి సినిమాకి థియేటర్ తీసుకెళ్ళరని ఆయన ఫిక్స్ అయి ఉన్నారు. రైట్. సో పైగా ఇప్పుడు ఫస్ట్ టైం అనుకుంటా డాల్బీ సినిమాస్, డాల్బీ సౌండ్ ఇప్పటి వరకు విన్నాం, డాల్బీ సినిమాలో ఇది రిలీజ్ అవుతుందండి సార్? డాల్బీ విజన్, విజన్ లో విజువల్గా మనం చూడబోతున్నాం అన్నమాట. సో దాని గురించి యూనో మీరు కూడా అంతే ఎక్సైటెడ్ ఉన్నా, మీరు చూసారా ఇంతకుముందు? నేను ఒక్కసారి ఎప్పుడు బాహుబలి రిలీజ్ అయిన టైంలో ఎప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ టెక్నాలజీ రకరకాల లాస్ ఏంజలస్లో రకరకాల ప్లేసులకు తీసుకెళ్లారు, అక్కడ మా అన్నయ్య ఉంటారు, అప్పుడు చూశాను డాల్బీ విజన్లో ఎంత డిఫరెన్స్ ఉంటుంది నార్మల్కి దీనికి అని చెప్పి. అసలు అంటే ద అమౌంట్ ఆఫ్ క్లారిటీ ఇన్ ద సేమ్ విజన్, మామూలుగా హెచ్డీలోనే అల్ట్రా హెచ్డీలో చూస్తే చాలా బాగుంటుంది పిక్చర్, ఇంకా దీనికన్నా ఇంకేం బెటర్ క్వాలిటీ ఉంటుంది అనుకుంటాం, బట్ వీ సీ దట్ ఇన్ ద సేమ్ పిక్చర్ ఇన్ డాల్బీ విజన్ ఇంకా అసలు సౌండ్తో పాటు ఆ విజువల్ కూడా విజువల్ ఆ క్లారిటీకి ఇంకేం పేరు పెట్టాలో తెలియట్లేదు, అంత అంత షార్ప్ క్వాలిటీ ఉంటుంది. మన ఇండియాలో లేదు, బట్ యుఎస్లో ఉన్నాయి, మిడిల్ ఈస్ట్లో ఉన్నాయి. వెరీ ఎక్స్పెన్సివ్ ఆ థియేటర్ కట్టడం కూడా, వాళ్ళే ప్రొవైడ్ సెటప్, బిల్డింగ్ కూడా వాళ్ళే చేయాలి, మనకి ఏది ఇచ్చేసి మనం కట్టేసుకుంటే ఉంటే కుదరదు. అప్పుడు దీనికైనా యుఎస్ కెళ్ళి చూడాలి, దుబాయ్ ప్రమోషన్స్ లో సంథింగ్. యా ఇప్పుడు ఏంటి సార్, ఇక్కడ ఇక్కడ ఒక స్క్రీన్ ఇక్కడ చూడడం అండ్ అలాగే ఓవర్సీస్ లో కూడా చూడడం, ఏమైనా ట్రావెల్ చేసి అలా చేస్తాం? ఏమో హాలిడే చూసేస్తాం. రైట్, వెళ్తున్నారు, జరుగుతుంది అది ట్రిపుల్ ఆర్ టీమ్ హాలిడే ట్రిప్ ఏమైనా జరుగుతుంది? లేదండి, ఇంకా మూడేళ్ళు అయిపోయింది కదా, ఎవరి దగ్గర వెళ్ళదు, కొంచెం హాలిడే వరకు అయినా కొంచెం అబ్బా కాసేపు వీళ్ళిద్దరు లేదా నైనా, వాళ్ళిద్దరు లేరా నేను, వీళ్ళిద్దరు లేరా నైనా కొంచెం అనుకుంటే ఓకే.